రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 90 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేటలో జరుగుతున్న బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ విస్తారక్ పాలక్ కన్వీనర్ల భేటీలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వంపై నమ్మకం సనగిలిందన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుతోనే ఆ పార్టీ పతనం ప్రారంభమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బీజేపీనే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడింది, తెలంగాణ అభివృద్ధి కోసం ఏర్పడింది, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పార్టీ అని చెప్పి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కానీ తెలంగాణ తల్లికే ద్రోహం చేసి, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి, తెలంగాణ వనరులను దోసుకొని, తెలంగాణ పైసలు దోసుకొని, దొంగదండలు లంగదండలు చేసి, బిచ్చబతికి చేసి, ఫైనాన్స్ దుకాణం మూతబడ్డ ఫైనాన్స్ దుకాణంగా మళ్ళీ బోర్డు మరలేసి మళ్ళీ కొత్త పడుకొని పోయినటువంటి ఆ పార్టీ బ్యానర్ మీద పోటీ అనేది వాళ్ళు నాకు కూడా సిద్ధంగా లేరు. ఇలా భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క నియోజకవర్గంలో పోటీ ఉన్నది. నేను 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా సంగ్రామాత్ర చేసిన ప్రతి నియోజకవర్గంలో పోటాపోటీగా నాయకుడు ఎలా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, అవకాశం ఇవ్వండి, అనేక రకాల ప్రజా ఆందోళన కార్యక్రమాలు చేసిన, పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి చాలా మంది పోటీ పడుతున్నారు. కావాలనే కొంతమంది కలిసి ఒక సెక్షన్ మీడియా ఒక రెండు పార్టీలు కలిసి ఇది ఒకటి చెప్తా ఉన్నారు. క్యాండిడేట్ లేరు, క్యాండిడేట్ 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. సార్ డిపెండ్ వచ్చినారావా వేరే విషయం. ఒకప్పుడు ఇట్లా ఉండే, ఒకప్పుడు ఇట్నే ఏలనే చేసారు. భారతీయ జనతా రెండే పార్లమెంట్ స్థానాలు దేశంలో ఏ విధంగా అధికారంలోకి వస్తాయని చెప్పారు. రెండు సార్లు భారతీయ జనతా పార్టీ 303 స్థానాలు గెలిచి రెండోసారి అధికారంలోకి వచ్చింది, మూడోసారి అధికారం రాబోతున్నాం మేము.